పన్నోడు పందిరేస్తే పిచుకలొచ్చి ఊడగొట్టాయట. చంద్రబాబు కట్టిన టెంపరీ బిల్డింగులు కాస్త వానకే సగం మునిగి సగం కారిపోతాయి. ఇక ఈ భారీ వర్షాల్లో సచివాలయం, హైకోర్టు, వెలగపూడి భవనాలన్నీ నీళ్లమయమయ్యాయి. మాయాబాబు మహత్యాలు అలా ఉంటాయి మరి. ప్రగల్భాల్లో పిహెచ్డీ చేసిన బాబు షీర్వాల్ టెక్నాలజీతో వారానికి అంతస్తు కట్టేస్తానని గప్పాలు కట్టుకున్నాడు. మలేషియన్ టెక్నాలజీ అని చెప్పి కోట్లు కొమ్మరించాడు. ఆ నిర్మాణాలు ఎంత నాశరకంగా ఉన్నాయో నేడు ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. కృష్ణలంక వాసులు కష్టాన్ని దూరం చేసేందుకు నాడు వైఎస్ జగన్ చేపట్టిన రిటర్నింగ్ వాల్ నిర్మాణం నేడు వేలాది మంది విజయవాడ వాసుల ప్రాణాలకు రక్షణగా నిలిచింది. ఎన్నో ప్రాంతాలను సురక్షితంగా ఉంచింది. 11 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకుని సగర్వంగా నిలబడింది. నిబద్ధత గల నాయకుడు చేసే పని ఇలాగే ప్రజల మన్నన అందుకుంటుంది. 10 కాలాలు నిలుచుంటుంది. ప్రజాప్రయోజనమే పరమావధిగా వైఎస్ జగన్ తీరు. ప్రచారంతో ప్రయోజనం పొందడమే చంద్రబాబు తీరు.